हाय अंडी, वेलकम टू शिव पार्वती यूट्यूब चैनल। मा शिव पार्वती यूट्यूब चैनल नी लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेसुकोनी गंट कोट्टंडी। ई रोज नेनु उसिरिकाय निल्व पच्चडि पेट्टबोतुन्नानु। इवि हाफ केजी उसिरिकायलु, ओक 20 22 वच्चायि, कोद्दि ला उंटे 20 वस्तायि, कोद्दि चिन्नगा उंटे 22 वस्तायि। इवि हाफ केजी उसिरिकायलु पच्चडि चेसि तयारु चेसे विधानं चूद्दां। इदि 100 ग्राम चिंतपंडु अंडि। ఇట్లా పట్టుకుంటే ఇంత ఈ సైజ్ ఉండాలి. ఇప్పుడు ఇది వాటర్ వేసుకొని మంచిగా కడిగి తేడ గుంపుకొని నానబెట్టుకోవాలండి. చింతపండు మంచిగా కడిగినాం కదండి. ఇప్పుడు ఒక కప్పు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక కప్పు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలండి. ఇలా ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఈ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు కొద్దిగా ఏగినే కదండి, ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. మాడొద్దండి, ఇవి మంచిగా పండుగ అయితే చాలు, మాడితే మంచిగా ఉండదు. ఇప్పుడు మంచిగా ఏగినాయండి, మంచిగా ఫ్రై అయిన పండుగ. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే దాంట్లో తీసుకోవాలి. సలార్ పెట్టుకోవాలి మంచిగా. ఇవి ఈ మెంతులు ఆవాలు మంచిగా ఫ్రై చేసుకున్నాం కదండి, ఇప్పుడు సలార్ పెట్టుకోవాలి మంచిగా. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మనం నానబెట్టుకున్న చింతపండు మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. మంట సిమ్లో పెట్టి మంచిగా కలుపుకుంటా మంచిగా ఉడికించుకోవాలి. మాడిపోకుండా కలుపుకోవాలి, దగ్గరుండి మంచిగా ఉడికించుకోవాలి. ఈ చింతపండులో మంచిగా గింజలు లేకుండా, ఆ పీసు లేకుండా, మంచి చెత్త లేకుండా తేట ఏరుకోవాలండి. ఏరుకొని నానబెట్టుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకుంటా ఉడకబెట్టుకోవాలి. చింతపండు మంచిగా ఉడికింది కదండి, ఇంకా దగ్గరకు ఉడికింది చూడండి. ఇట్లా దగ్గరకు ఉడకాలి. ఇట్లా ఉడికినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా సల్లారు పెట్టుకోవాలి వేరే దాంట్లో తీసి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని పచ్చళ్ళకి పల్లి నూనె అయితే బాగుంటుందండి. ఈ కప్పు తోటి ఒక కప్పు బావు నూనె పోసుకోవాలి. కప్పు బావు నూనె పోసుకున్నాం కదండి, ఇది 300-350 గ్రాములు ఉంటుంది, అంతేనండి. ఇది మంచిగా ఆయిల్ వేడి కావాలి. మంచిగా ఉప్పు వేసి 2 సార్లు కడగాలండి ఉసిరికాయలు. 2 సార్లు కడుక్కొని మంచిగా వడేసుకొని క్లాత్ తోటి మంచిగా దూడ్చి ప్యాన్ కింద గింత తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు అట్లా ఆరబెట్టుకున్నాండి ఇవన్నీ నేను. గింత తడి ఉండొద్దు, తడి ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది. దేంట్లోనైనా తడి లేకుండా చూసుకోవాలి. ఒక స్పూన్ కూడా తడి ఉండొద్దు, చేయికి కూడా తడి ఉండొద్దు, మన చేయికి కూడా తడి ఉండదు. మంచిగా ఆయిల్ వేడైంది కదండి, మనం ఇందాక తడి లేకుండా మంచిగా తూడ్చి పక్కన పెట్టుకుని ఆరబెట్టుకున్న ఉసిరికాయలు ఇల్లు వేసుకోవాలి. ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. మంట మంచిగా మీడియం పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టొద్దు, మాడిపోతాయి. మంచిగా ఫ్రై అయినాయండి. ఇట్లా 12-13 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదండి, జర మీడియం మంట పెట్టి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఉండాలి. ఇట్లా ఫ్రై చేసుకున్నాం కదండి, ఇప్పుడు మంచిగా అయినాయి. ఇవన్నీ వేరే దాంట్లో తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇంకా వేరే దాంట్లో తీసుకోవాలి. ఎక్కువ మాడొద్దండి, ఇట్లయితే చాలు, మాడితే బాగుండదు. ఈ మంచిగా పక్కన పెట్టుకొని మంచిగా చల్లారాలండి, మొత్తం చల్లగా చల్లారాలి, వేడిగా ఉండొద్దు. చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే నూనెలో పోపు చేసుకోవాలండి. ఇప్పుడు పచ్చళ్ళకి ఒక స్పూను మినప్పప్పు వేసుకోవాలి. ఒక
రెండు స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి, పచ్చి శనగపప్పు. ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. మూడు ఎండుమిరపకాయలు ఇట్లా చుంచి వేసుకోవాలండి. ఒక 15 ఎల్లిపాయలు పొట్టు తీసి ఒలిచిపెట్టుకొని ఇల్లు వేసుకోవాలండి. పోపుల తేడ కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలండి. దేంట్లో కూడా గింత తడి ఉండొద్దు, కొద్దిగా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పోపు మాడొద్దు, అస్సలు మాడొద్దు. పోపు మాడితే బాగుండదు. పోపు మంచిగా రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ మంచిగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలండి. తీసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా మెంతులు ఆవాలు, అవి వేసి మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మెంతులు ఆవాల పొడి మెత్తగా ఇట్లా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఇదే పొడిలా ఈ మిక్సీ గిన్నెలనే ఒక 30 ఎల్లిపాయలు ఇట్లా పొట్టు తీసి వేసుకోవాలండి. వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయలు కూడా మంచిగా మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇప్పుడు అలానే మనం ఈ ఉడకబెట్టి చల్లార పెట్టుకున్నాం కదా చింతపండు, అది వేసుకోవాలి చల్లగా అయినాక. ఇప్పుడు ఈ చింతపండు ఈ మిక్సీ గిన్నెలనే ఒక 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలండి. స్పూన్లతో అయితే 4 స్పూన్లు ఉంటుంది ఉప్పు. 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలి. 1/2 కప్పు ఉప్పు వేసుకున్నాం కదండి, ఇగో 1/2 కప్పు కారం వేసుకోవాలి. పావు కప్పు ఉప్పు 1/2 కప్పు కారం వేసుకున్నాం కదండి, ఇగో ఇలాంటి స్పూన్ తోటి 8 స్పూన్ల కారం, 4 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. కారంలో సగం వేసుకోవాలి ఉప్పు, అయితే పచ్చడికి మంచిగా సరిపోతుంది. ఇది ఇప్పుడు మనం మూత పెట్టి మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. ఉసిరికాయలు మంచిగా చల్లారినాయి కదండి, ఇట్లా మంచిగా అన్ని పాయలు పాయలుగా ఇట్లా తీసుకోవాలి. ఇగో ఈ గింజలు తీసేయాలి. ఈ గింజలు తీసి పక్క వేసుకోవాలి, ఈ పక్కన పెట్టుకోవాలి. ఇట్లా పాయలు పాయలు ఉంటే మంచిగా ముక్కలు ముక్కలు వేసుకొని తినొచ్చు. కాయలు లేకుంటే తినలేరు పిల్లలు, ఇట్లా అంత పడేస్తారు. ఇట్లా అన్ని పాయలు ఇట్లే తీసుకోవాలి, అన్ని కాయలు ముక్కలు ఇట్లే ముక్కలు తీసి తీసుకోవాలండి. పచ్చి ఇట్లా తీయాలంటే కష్టం, కానీ ఇట్లా ఉడకబెట్టినాం ఫ్రై చేసుకున్నాం కదా మంచిగా ఉట్టిగానే వస్తాయి ఇట్లా. ఇంకా చూడు అన్నీ ఇట్లే తీసుకోవాలండి. ఇవన్నీ ఇట్లా తీసుకోవాలండి ముక్కలు ముక్కలుగా. ఇప్పుడు తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అన్నీ ఇల్లు వేసుకోవాలండి. మొత్తం చల్లగా ఉండాలి, వేడిగా ఉండొద్దు, మంచిగా చల్లారినాయి ఇవి. ఇన్ని గిన్నెలు వెళ్ళాయండి, గిన్నెలు వేసుకోవద్దు. గింజలు అలా ఉసిరికాయలు ఇట్లా గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గింజలు అన్నీ తీసేసినాం కదండి, ఇట్లా చిన్నగా పాయలు పాయలు తీసుకున్నాం కదా, ఇది మంచిగా చల్లారింది. మెంతులు ఆవాల పిండి చింతపండు కారం ఉప్పు ఎల్లిపాయలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాం కదండి మెత్తగా పేస్ట్ లాగా. ఇప్పుడు ఈ ముక్కలలో ఈ పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని చిన్నగా కలుపుకోవాలి, ముక్కలు ఇరగకుండా మంచిగా చిన్నగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా ముక్కలు ఇవన్నీ కలిసిందాక కలుపుకున్నాం కదండి, ఇప్పుడు పోపు చేసి చల్లార పెట్టుకున్న నూనె పోసుకోవాలి. ఇలా ఇదంతా మంచిగా ఆయిల్ ఇదంతా కలిసిందాక కలుపుకోవాలండి. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదండి, ఇది మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి 2 రోజులు. అది ఉదయం సాయంత్రం 10-12 గంటలకు ఒకసారి కలుపుకోవాలి మంచిగా. 2 రోజులు అయ్యిందండి, ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. ఇది మంచిగా మగ్గింది కదండి, ఇట్లా పైనుంచి నూనె తేలుతుంది కదా, మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. మొత్తం ఇట్లా కలుపుకున్నాం కదండి, ఇది గాజు సీసాలన్నా డబ్బాలన్నా ఇట్లాంటి డబ్బాలన్నా పెట్టుకోవాలి. స్టీల్ అట్లలో పెట్టుకుంటే ఖరాబ్ అవుతుంది పులుపు కాబట్టి.
దాంతో ఒక బాక్స్లో పెట్టుకోవాలి. ఇట్లా పచ్చడి మీదంగా నూనె తేలితే ఎక్కువ రోజు నిలువ ఉంటుందండి. నూనె తేలేటట్టు పెట్టుకోవాలి. ఒక సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది, మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం నిల్వ ఉంటుంది. ఇది ఉసిరికాయ పచ్చడి హెల్త్కి కూడా మంచిదండి. డైలీ ఇంట్లో ఉంచుకొని అప్పుడప్పుడు తినబుద్దైనప్పుడు తినొచ్చు మంచిగా. ఈ పచ్చడి కొంచెం కూడా చేయికి దేనికి వాటర్ తడి తగలొద్దండి. తడి తగలకుండా మంచిగా పెట్టుకోవాలి. పైనుంచి నూనె ఇట్లా కొద్దిగా తేలుతుండాలి, మంచిగా సంవత్సరం నిల్వ ఉంటుంది. ఇప్పుడు చింతపండుతో పెట్టినాం కదండి ఉసిరికాయ పచ్చడి. ఇప్పుడు నెక్స్ట్ వీడియో నిమ్మకాయతో పెట్టి చూపిస్తా. నేను ఆల్రెడీ మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, దొండకాయ పచ్చడి, కాకరకాయ పచ్చడి ఆ వీడియోలు చేసిన ఆ వీడియో లింకులు ఈ వీడియో కింద ఇస్తున్నా, చూడండి. మా శివ పార్వతుల యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి.